నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజులైజేషన్ టూ పాయింట్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్ సంప్రదించండి నమస్కారం అర్చన గారు నమస్తే సిరి మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం పాజిటివ్గా ఉంటేనే మనకి ఏదైతే అనుకున్నామో అది ఈజీగా జరుగుతుంది అండ్ పాజిటివ్ థింగ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటామని పాజిటివ్ ఆర్యాని మనం ఎలా బిల్డప్ చేసుకునే అవకాశం ఉందట మనం ఎప్పుడు కూడా మన చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది మాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తూ ఉంటాం కదా సో ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో నెగిటివ్ ఫీలింగ్స్ తీసుకుంటూ ఉంటామో అప్పుడు మన ఆరా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సిరి ఎప్పటికప్పుడు బికాజ్ ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో పాజిటివ్ ఆరా ఉంటుంది మన చుట్టూ కూడా ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటామో నెగిటివ్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం బికాస్ చాలా మంది లైఫ్లో డబ్బుల గురించో లేదంటే హెల్త్ గురించో జాబ్ గురించో మ్యారేజ్ అవ్వట్లేదనో పిల్లలకి జాబ్ రావట్లేదనో ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు ఛాలెంజెస్ సో ఎప్పుడైతే మనం వీటన్నిటి గురించి ఆలోచిస్తూ యాంగ్జైటీ టెన్షన్ వీటిలలో ఉన్నామనుకోండి చాలా లో వైబ్రేషన్లో పడిపోతూ ఉంటామన్నమాట ఎప్పటికప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి బికాస్ మనం పాజిటివ్గా ఉన్నప్పుడే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాం సో ప్రతి దానికి కూడా హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవ్వాలి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి బికాస్ ఎన్నో జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో విషయాలు సో ప్రతిసారి నెగిటివ్ పైన ఫోకస్ చేయడం వల్ల లో వైబ్రేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం సో పాజిటివ్గా ప్రతిసారి ఏదైనా అవ్వనివ్వండి ఎంత నెగిటివ్ జరుగుతున్నా కూడా కూడా అంటే మనం పాజిటివ్గా ఉండే విధంగా మనల్ని మనమే చూసుకోవాలి దానికి మనం ఏం చేయాలి ప్రతిసారి నేను హ్యాపీగా ఉన్నానా లేదా ఓకే నెగిటివ్గా ఉన్నావు బట్ ఆ నెగిటివ్ ఎన్వైర్న్మెంట్లో నుంచి బయటకు వచ్చేసే ఎక్కడైతే పాజిటివ్గా ఉందో నేచర్తో కనెక్ట్ అవ్వు నేచర్తో కనెక్ట్ అవ్వినప్పుడు మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కదా సిరి బట్ నేచర్లోకి వెళ్ళగానే నిజంగా మనకు ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అంటే ఒక చెట్టు చూసినా ఆకులు చూసినా వాటి కదలిక చూసినా దట్ మీన్స్ మనం నవ్వు మూమెంట్లో ఉన్నాం ప్రెసెంట్ మూమెంట్లో ఉన్నాం చూడగానే మనకు ప్లెజెంట్గా అనిపించింది అంటేనే మనం నేచర్కి కనెక్ట్ అయిపోతాం యూనివర్స్కి కనెక్ట్ అయిపోతాం ఆ మూమెంట్లోనే మన మైండ్ థాట్ ప్రాసెస్ అనేది రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకే సో ఆ థాట్స్ ఉండవు మనకి సో ఏ మనం అనుకుంటాం దీనివల్ల ఏం లాభం అని చెప్పేసి కానీ ఎప్పుడైతే పాజిటివ్గా వాటిపైన ఫోకస్ చేసామో మన అంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన మైండ్లో మన బ్రెయిన్లో అంటే నిరంతరం ఒక డెబ్భై వేల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి మన మైండ్లో అని చెప్పుకుంటాం కదా సో ఆ థాట్స్ని మనం రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం మన సోర్స్తో మనం కనెక్ట్ అవుతాం మన సోర్స్తో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఏవైతే గోల్స్ ఉంటాయో విషస్ ఉంటాయో డిజైర్స్ ఉంటాయో వాటికి ఎనర్జీ అనేది రావటం జరుగుతుంది సో సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో పాజిటివ్ ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటామో అక్కడ మేనిఫెస్టేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా ఇదంతా సటిల్ ఎనర్జీ సో మనతో మనం కనెక్ట్ అయ్యున్నప్పుడు ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో మన బాడీలో మన మైండ్లో పాజిటివ్ ఎనర్జీ స్టోరేజ్ చేస్తున్నాము నెగటివ్గా ఎవరి గురించి అన్న ఆలోచిస్తూ ఉన్నామనుకోండి సో మన ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది ఎవరి గురించి అయితే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాము వాళ్ళకి మన ఎనర్జీని ఇచ్చేస్తున్నాం మనకు తెలియకుండా సో మ్యానిఫెస్టేషన్కి ఎనర్జీ ఎక్కడ ఉంటుందండి సపోజ్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు సో మనం చూస్తూ ఏం చేస్తూ ఉంటాం ఎంజాయ్ చేస్తాం అరే అసలు గొడవ దేని గురించి అయింది పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళ గురించి అంటే యాంగ్జైటీ ఎందుకు అవుతుంది ఎందుకు గొడవ అని చెప్పేసి చూసి సంతోషిస్తూ ఉంటారు చాలామంది చెప్పాలంటే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే చాలా వరకు అయ్యో గొడవ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం కానీ మనం అయ్యో గొడవ అవుతుంది అన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ కొంతమంది ఎలా ఉంటారు గొడవ జరుగుతూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెళ్తుంది సబ్కాన్షియస్ మైండ్కే వెళ్తుంది అవును మీరు అయ్యో పాపం అనుకున్నా వెళ్తుంది అయ్యో పాపం కాదు ఎంజాయ్ చేస్తున్నా వెళ్తుంది కానీ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం నెగిటివే ఇస్తున్నాం తెలియకుండా ఇస్తున్నాం సో సబ్కాన్షియస్ మైండ్ గురించి మనం ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి సో దానికి ఎప్పుడు కూడా పాజిటివే ఉండాలి అలాంటిది పరిస్థితి చూడాల్సి వచ్చింది అనుకోండి మీకు మీరు చెప్పుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ అలా చెప్పుకోవడం వల్ల కూడా సిరి అక్కడ ఉన్న గొడవ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికి అంత పవర్ ఉంది ఓకే సో మన రెస్పాన్సిబిలిటీ ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అంటే దాంట్లో నా పాత్ర ఏముంది నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిని చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అలా హో పోనో టెక్నిక్ అని చెప్తూ ఉంటాం సో అలా చేసుకోవడం వల్ల కూడా అక్కడ గొడవ తగ్గే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఒక్కసారి చేసి చూడండి మీరు అలా జరిగినా కూడా మన రెస్పాన్సిబిలిటీ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం సో యూనివర్స్ మనకి ఆ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట సో ఇన్ డిస్గైజ్ మనకు తెలియకుండానే ఏదో ఒక విధంగా మన లైఫ్లోకి పాజిటివ్ వచ్చే విధంగా బికాస్ యూనివర్స్కి మనం హెల్ప్ చేస్తున్నాం పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూనివర్స్ అలాగే పనిచేస్తూ ఉంటుంది అనమాట సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఇతరుల లైఫ్లో కూడా పాజిటివ్ తెచ్చే విధంగా మన థాట్ ఉంది అనుకోండి ఇంటెన్షన్ ఉంది అనుకోండి మనకే జరుగుతూ ఉంటుంది పాజిటివ్ సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అనుకోవచ్చు యూనివర్సల్ బ్లెస్సింగ్ మనకి ఇలాగే వస్తుంటుంది సో నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలి గ్రౌండింగ్ అవ్వాలి ఎక్కువ మట్టికి మన కాళ్ళు భూమికి తగలాలన్నమాట ఈ మధ్య ఎలా ఉంది సరే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కాంక్రీట్ జంగల్ అనేది బిల్డప్ అయిపోయింది అసలు గ్రౌండ్ చెప్పులే వేసుకుంటాం అదే విధంగా అసలు బయట కూడా కొద్దిసేపు బేర్ ఫుడ్ చెప్పు లేకుండా నడవాలి అని ఇది కూడా మనకు ఉండట్లేదు సో మనకి ఎప్పుడైతే నేలకి కనెక్ట్ అవుతామో పాజిటివ్ ఎనర్జీ ఉంటది సో సన్ ఎనర్జీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి మన హార్ట్ చక్రాన్ని మనం ఓపెన్ అప్ చేయాలి ప్రేమతత్వం అనేది డెవలప్ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి మనకు యూనివర్సల్ బ్లెస్సింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సో ఫైవ్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యి ఉండాలి ఎప్పుడు కూడా సో నార్మల్గా సరే ఇప్పుడు మనం ఇలా పాజిటివ్గా జరగాలి వంతు మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు డాక్టర్ హ్యూలన్ అనే ఆయన నిజంగా చాలా వరకు ఇలాగే హీల్ చేశాడనమాట ఇన్ నంబర్ ఆఫ్ చాలామంది పేషెంట్స్ ఉన్న అతని హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయనే చేసుకున్నారంట హోపోను పోను అనే టెక్నిక్ అనేది అతని వల్లే స్టార్ట్ అయింది సో అందరికీ కూడా వాళ్ళని చూడకుండానే వాళ్ళ ఫైల్స్ తీసుకొని వాళ్ళ ఫైల్లో వాళ్ళ హిస్టరీ చదివి ఈ పర్సన్కి హీల్ చేయాలి అనే విధంగా అలాగే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఎందుకు నేను ఈ పర్సన్ని చూడాల్సి వస్తుంది అనే విధంగా ఏదైతే నాలో నెగటివ్ ఉందో అది నేను హీల్ చేసుకోవాలి అనే విధంగా ఇలా చూడాల్సి వస్తుంది సో నాలో ఏముంది అని చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకుంటూ అలా అలా చెప్పుకోవడం వల్ల పేషెన్స్ వాళ్ళు హీల్ అయిపోయారంట ఎంత అద్భుతం కదా ఇది సో ప్రతి ఒక్కరు ఇలా ఎవరన్నా గొడవ పడ్డా మనం ఇలాంటి నెగటివ్ సిచ్యువేషన్ చూసినా ఎందుకు ఇలాంటి సీన్ చూడాల్సి వస్తుంది అని చెప్పేసి మనమే హీల్ చేసుకున్నాం అనుకోండి బికాస్ దే ఆర్ ద మిర్రర్స్ కాబట్టి మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ పాజిటివ్ జరుగుతూ ఉంటుంది ఎలా అయితే డాక్టర్ హ్యూలన్ అన్ కేసులో జరిగిందో మనం కూడా అలా అద్భుతంగా అందరినీ హీల్ చేయొచ్చు సో ఇలా మనం వర్క్ చేయొచ్చు సిరి చాలా వండర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకొని అనుకున్న కోరికని నెరవేర్చుకోవడానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇక్కడ వచ్చే గనక కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు సిరి మనకు నార్మల్ గా క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి వీకెండ్స్ అండ్ అదే విధంగా పర్సనల్ కౌన్సిలింగ్స్ కూడా తీసుకుంటాం అనమాట అంటే వాళ్ళ లైఫ్లో ఎలా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి మనీ ఎలా అట్రాక్ట్ చేయాలి ఈవెన్ హెల్త్ కూడా మనకు చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో హెల్త్ పరంగా కూడా మనం ఏవి ఫాలో అవ్వాలి మనీ అట్రాక్షన్ ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది సో సింపుల్ గా కింద స్టోల్ అవుతున్న నెంబర్ థ్యాంక్ యూ సో సరే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి